మనస్సులు సమర్పిస్తున్న వారు చేయండి. శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. దొరల పాలన పోయిందని ప్రజాపాలన వచ్చిందని కేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మీరు ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ మార్పు కోరుకున్న పాలన రానే వచ్చిందన్నారు. 3 ఎకరాల భూమి లేదు, 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఉద్యోగాలు లేవు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం మనది, ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని, ఎన్ని స్కీములు పెట్టినా ఇప్పుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, దొరల పాలన పోయి ప్రజల వద్దకే పాలన వచ్చిందని, సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, పార్టీలు రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తామని కేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండల్ తుర్కపల్లి గ్రామంలో ప్రజాపాలనలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి మాట్లాడుతూ, పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ 6 గ్యారంటీలను అమలు చేస్తుందని, 6 గ్యారంటీలకు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు తప్పకుండా ఆ 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఆ దొరల పాలన పోయి ప్రజల పాలన వచ్చిందని, పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని, ప్రజల ముంగిటికే ప్రభుత్వం వచ్చి ప్రజల అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుందని అన్నారు. 6 గ్యారంటీలలో పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన 4 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, రాబోయేది 5 సంవత్సరాలలో ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇన్ని రోజులు మీరందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూసింది, మీరు మార్పు కోరుకున్నారు. ఏం పనులు అయితే లేవు మాకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, పెన్షన్ కరెక్ట్ టైంకి వస్తలేదు, ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అందరూ ఊరుకొని ప్రభుత్వంలో మనకి, ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రం మనది, మిగులు బడ్జెట్ రాష్ట్రంలో బంగారు తెలంగాణ చేసుకుందాం అనుకోండి. మనం ఎన్ని స్కీమ్లు పెట్టినా కూడా మనకి ఎక్కడ వేసాము అక్కడనే ఉండాలి. మీరు చూస్తూ ఉన్నారు, బీదోళ్ళు బతకాలంటే బతకలేని పరిస్థితి, అన్ని ధరలు పెరగడం జరిగింది. తర్వాత ఎంతోమంది మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇండ్లు కావాలి, రేషన్ కార్డు కావాలని, ముఖ్యంగా ఇండ్లు రేషన్ కార్డు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, మన సోనియా గాంధీ గారు ఏదైతే ఉన్నారో, ఎలక్షన్ కంటే ముందే మనము 6 గ్యారంటీ స్కీమ్లతోని ప్రజలకు పోదాం, మా ప్రభుత్వం గెలిపిస్తే ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీ బీదోలు బతికే విధంగా 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేద్దామని చెప్పేసి చెప్పడంతో మీరందరూ కాంగ్రెస్కు పట్టం కట్టారు. వేరే పాటలు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పాలన ఉండే వారందరూ వద్దనుకొని, మీరు మరొకసారి కాంగ్రెస్ ఏం చేస్తుంది బీదోలు బతికే విధంగా స్కీమ్లు రూపొందిస్తుంది, కాంగ్రెస్ ఉండేనే బీదోలు బతుకుతారని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ అధికారులు కూడా మీకు ప్రజాపాలన, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కంటే ముందు మీకు అందరూ అడిగారు, దొరల పాలన కావాలన్నా ప్రజల పాలన కావాలన్నా, దొరల పాలన అంటే మనం దొరల గడిలకు పోవాలి, వాళ్ళ ఇంట్లోకి పోయి మాకు అది కావాలా సార్, ఇది కావాలా సార్ అని అడగాలి. ప్రజల పాలన ఏమదంటే అధికారులే ప్రజల దగ్గరకు వస్తారు, మీకేం కావాలని అడుగుతారు, ప్రజల దగ్గరకు వచ్చి మీకేం కావాలని అడుగుతారు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి, మన బట్టి విక్రమార్క గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈరోజు ఏదైతే ఉందో, ఈరోజు ప్రజల వద్దకు మన పాలన, ప్రజాపాలన గురించి ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది.